వాళ్ళ ఫ్యామిలీని కలిసారా మీరు వాళ్ళ ఫ్యామిలీ ఏమంటున్నారు ఇలా అనౌన్స్ చేశారు కదా నేను వాళ్ళ బిడ్డను కలిశాను యాక్చువల్లీ ఏంటంటే ఆయన జయంతి కంటే ముందు ఒక టూ త్రీ డేస్ ముందు కేశవరావు జాదవ్ అని పెద్ద ప్రొఫెసర్ అసలు తెలంగాణకు ఆయన ఫాదర్ జయశంకర్ని తెచ్చినేనే కేశవరావు జాదవ్ నేను అనేది అదే తెలంగాణలో ఎలా ఉందంటే ఎవడైతే జెన్యున్గా ఉండి ఎవడైతే కరెక్ట్ ఉంటాడో వాడు ఫ్రాంక్ ఉంటాడు కదా కాబట్టి వాడి కీర్తిని వాణ్ణి మొత్తం అవుట్ చేసేస్తాడు డబ్బా కొట్టుకుంటూ ఉండేటోళ్ళని లేపుతారు అయితే గత కేసీఆర్ ప్రభుత్వంలో కేశవరావు జాదవ్ చనిపోతే కూడా ఎవరు రాలేదు సీఎం రాలే ఎవరు రాలే నేను లక్కీగా నేను సినిమాలు తీసే ప్రాసెస్లో ఆ జానర్ చేయడం వల్ల వీళ్ళందరు పరిచయం ఏను ఎట్ ద ఎండ్ నేను అందుకే డిక్లేర్ చేసా కేశవరావు జాదవ్ చివరి శిష్యుడిని నేను ఎందుకంటే కేశవరావు జాదవ్ చాలా పెద్ద మనిషి ఆయన శిష్యులు ఎవరు తెలుసా జార్జ్ ఫెర్నాండెస్ సోషలిస్ట్ ఇందిరాగాంధీని ఓడిచ్చిన పార్టీ మా రామ్ మనోహర్ లోహియాతో సమకాలి కూడా ఆయన ఆయన తెలంగాణలో ఉండే ఇవన్నీ ప్రజలకు తెలియదు కొండా లక్ష్మణ్ బాపూజీ ఇది తెలిసి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు శిల్పాలు పెట్టినరు ఏదో అనౌన్స్ చేశారు కానీ ఆయన బతికి వరకు ఆయన చచ్చిపోతే కూడా రాలే సీఎం ఇవన్నీ ఉన్నాయి నేను దగ్గర నుంచి చూసి కూడా నేను సైలెంట్ ఉంటే అది అది రాంగ్ కదా కాబట్టి నేను కొండలక్ష్మణ్ బాపూజీ జాదవ్ ఇట్లాంటి వాటికి పని బంద్ చేసుకొని పోతా నేను నేను పౌరున్నే కావచ్చు సామాన్యున్నే కావచ్చు కానీ నేను బతుకున్నంత వరకు నాకు తెలిసిన జ్ఞానాన్ని కానీ ఒక మనిషిని కానీ గౌరవిస్తూనే పోతా నేను అధికారం ఉండకపోవచ్చు మేము గవర్నమెంట్లో ఉండకపోవచ్చు గవర్నమెంట్ డిక్లేర్ చేస్తేనే అది పెద్దగా అవ్వచ్చేమో కానీ అరే అండి ఇప్పుడు ఏదైతే సీఎంలు అయ్యారో ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో ఇదంతా వాళ్ళ కృషి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఆయన సొంత ఇల్లు కొండ కొండలక్ష్మణ్ బాపూజీ యూ షుడ్ హ్యావ్ ఎ గ్రాటిట్యూడ్ కదా సేమ్ గదర్ గురించి నాతో పనిచేసి నా సినిమాకు వట్టిగా భోజనం పెట్టి నా పైసలు కూడా తీసుకోలేదు నా సినిమా చేసానే అది అంత గొప్ప మనిషి అయితే ఆయన బతికుంటే ఏమి ఉండేది అనేది అజంషన్తో నేను బయటికి రావాల్సి వస్తుంది నాకెందుకు ఇదంతా ఎవరు లేరు కాబట్టి సీనియర్స్ ఎల్డర్ పీపుల్ చేయాల్సిన పని ఇది ఇవన్నీ కూడా అవును మీరు చాలా మంది బ్యూరోక్రాట్స్ తో వాళ్ళతో మాట్లాడినారు వాళ్ళ ద్వారా చెప్పించడం ఒక ప్రయత్నం అయితే మీరు వాళ్ళ ద్వారా కలవడానికి ప్రయత్నం చేశారా సీఎం గారిని కాదండి నేను మెసేజ్ పంపితే చాలు కదా గత కేసీఆర్ ప్రభుత్వంలో కూడా అవును ఇప్పుడు మీరు పట్టుకున్న కాజు చాలా గట్టి కాజ్ బలమైన కాజ్ అయినప్పుడు మీరు ప్రతి ఆపర్చునిటీ ట్రై చేయాలి కదా ఇప్పుడు మెయిల్ పంపించిన మెయిల్ కి మీరు అన్నట్టు చూసే వ్యూస్కి కూడా తెలుసు కి ఎంత రెస్పాన్స్ ఉంటుందో తిరిగి వాళ్ళకున్న పనులలో మీరే చెప్తున్నారు ఎన్నో పనులు ఉంటాయండి అది నా వీక్నెస్ అండి నేను మినిస్టర్ల మా జాదవ్ సారే అన్నాడు కేశవరావు జాదవ్ సార్ నేను ఇంకెన్నాళ్ళు సినిమా తీసినప్పుడు నేను కేసీఆర్ మాట ఒకటి వినలేదు ఆయన రాణి తెలంగాణ వచ్చినట్టు తీయమన్నాడు ఆయన ఎంపీస్ ఎమ్మెల్యేస్ గెలిచినప్పుడు తెలంగాణ భవన్ ముందు కట్టె కుర్చీ మీద కూర్చుంటే కాళ్ళ మీద కాలు వేసుకొని ఆయన సీన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇలా కూర్చుంటే ముంగట హెలికాప్టర్ దిగుతుంది సోనియా గాంధీ నడుచుకుంటూ వచ్చి బంగారుపల్లెంలో తెలంగాణ నా కాళ్ళ కడబెట్టాలి అన్నాడు ఆయన అంటే నేను నవ్విన ఏమన్నా అంటే సార్ నేను తీసేది ఆ టైప్ సినిమా కాదు నేను రియలిస్టిక్ దాని మీద తీస్తున్నా సార్ మీరు జై తెలంగాణ అంటే అందరు జై తెలంగాణ అంటుండ్రు బట్ దే డోంట్ నో వై దే నీట్ తెలంగాణ ఐ వాంట్ టు షో దర్ లైఫ్ సార్ ఐ వాంట్ టు గో ఇన్ ఏ రియలిస్టిక్ వే అది కాదన్నప్పుడు నాకు అసలు ఈ సినిమా ఎందుకు ఏదో లవ్ స్టోరీ ఏదో తీసుకుంటే డబ్బులు వస్తాయి ఎక్కడ ఉంది ఈ సినిమా ఇప్పుడు ఇంకెన్న యూట్యూబ్లో ఉంది అప్పుడు కేసీఆర్ గారు నేను చెప్పిన డైరెక్ట్గా హానెస్ట్గా చెప్పినా నేను అదొక ఫ్యూజన్ లాగా ఉంటుంది సార్ అది జస్ట్ అభూత కల్పన లాగా ఉంటుంది అది నేను తీయలేను కానీ ద లీడర్ కేసీఆర్ అని వేరే డైరెక్టర్తో బాగా తీయచ్చు మీరు యు హ్యావ్ ఫ్రీడమ్ కానీ నేను అనుకున్నది ఇంకెన్నాళ్ళు అనే ప్రశ్నతో వచ్చినప్పుడు నేను మూడు తరాల కథను చూపించిన నైన్టీన్ ఫార్టీ సెవెన్ రజాకర్ మూమెంట్ అప్పుడు ఆంధ్రా కలవలేదు అయినా కూడా ఇలా ఫ్యూడలిజం ఉండే ఇప్పుడు వీళ్ళందరూ ఆంధ్రాని బ్లేమ్ చేస్తారు కదా నా వ్యూ ఏంటంటే నేను ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళని బ్లేమ్ చేసిన ఎందుకంటే నువ్వు ఆ దోపిడీ అనేది నీ ఈ దొరలు పోయే కదా ఎమ్మెల్యేలు ఎంపీ లైన వీళ్ళు వీళ్ళు ఇస్తేనే కదా కాంట్రాక్ట్లు వచ్చినాయి వ్యాపారస్తులు నీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇస్తేనే కదా వాళ్ళు చేసేది కాబట్టి మనం ఇక్కడున్న దాన్ని ప్రశ్నించకుండా నువ్వు డైరెక్ట్ ఎ ఎదుటోడు కనడం రాంగ్ కాబట్టి ఇక్కడ రెండే ఉంటాయండి ఒకటి సర్ప్రెసర్ ఒకటి అప్రెసర్ అయితే దాని మీద మనం ప్రశ్నించాలి అప్పుడు మన జీవితాలు చూపించే మూడు తరాల గత నైన్టీన్ ఫార్టీ సెవెన్లో రజాకర్ మూమెంట్ సిక్స్టీ నైన్ ఉద్యమం ఫైరింగ్ అయింది చెన్నారెడ్డి టైంలో తర్వాత నెక్సల్ ఉద్యమం కూడా ఇక్కడ చాలా పెరిగింది ఇప్పుడు ఈ మల్లిదశ ఉద్యమం అయితే ఈ అన్ని ఉద్యమాలు ఒక కుటుంబాన్ని తీసుకొని ఒక రైతు కుటుంబం ఒక ఏజ్డ్ ముసలామే ఆమె లైఫ్ స్టోరీ చెప్తూ ఉంటుంది అనమాట వాళ్ళ భర్త ఎట్లా చచ్చిపోయాడు కొడుకులు ఎట్లా చచ్చిపోయారు త్యాగాలు ఎట్లా చేశారు ఆ స్ట్రగుల్ ఏంటి అనేది ఆ సినిమా చిన్న పాయింట్ దాంట్లో నేను తెచ్చి సోనియా గాంధీ వచ్చి కాళ్ళ కాడ పెట్టిందంటే మొత్తం కథ అయిపోయింది ఆ కథ కోసమే నేను తీస్తున్నాను రిస్క్ తీసుకొని నేను ఒప్పుకోలే ఆయనకి నాకేం పంచాయతీ లేదు నేను ఒప్పుకోలే టైటిల్ కూడా మార్చమన్నారు నేను మార్చలే ఇంకెన్న ఉంటుందని ఇంకా తర్వాత తెలంగాణ అనుకుంటే ఏదన్నా పెడదామన్నారు ఆయన టైటిల్ చెప్పలే కానీ ఈ సీన్ చెప్పారు ఆ సీన్ వినంగానే నేను నవ్విన ఫస్ట్ ఆ నవ్వును కవర్ చేసినా ఏమన్నంటే సార్ భలే చెప్పారని చెప్పి కవర్ చేసిన అదే డిప్లొమేసీ కవర్ చేసి ఈ దీన్ని ఎందుకు పాటు చేయాలి సార్ సపరేట్ ఏదైనా చే చేయవచ్చు అని చెప్పినా తర్వాత ఆయనకు వినడానికి ఒక సీడీ కూడా ఇచ్చి ఉండే నేను అది ఫ్యూడలిస్టిక్ వ్యవస్థకు మా భూమి సంధ్య ఇట్లాంటి వాళ్ళతో పాటిచ్చిన వాళ్ళు చాలా గొప్ప అది ఆ సీడీ ఈడ పెట్టినాం అందరం వెళ్ళిపోయినాం ఆయన లంచ్కి వెళ్ళిపోయాడు నేను మెట్లు దిగిన మళ్ళీ రివర్స్ ఉరుక్కుంటొచ్చి ఆ సీడీ కూడా తీసుకొని పోయినా నేను అది వింటే ఇంకా డేంజర్గా ఉంటుంది అని చెప్పి ఆయన చాలా లేని ఆయన నన్ను అర్థం చేసుకుంటాను నేను ఆయన అర్థం చేసుకున్నాను ఇక మాకు అనిపించింది ఏంటంటే మ్యాచ్ కాదు ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్ ఓ టైప్ ఉంది నాతో పాటు వచ్చిన వాళ్ళు లేదు వేరే టైప్ ఉంది ఆయన ఏది చూస్తే ఆయనకి ఆనందం అవుతుంది నేను ఆయన సంతృప్తి పరచలేను అనుకోని నేను సైలెంట్ నా పని నేను చేసుకున్నా తర్వాత ఆడియో ఫంక్షన్కి పిలిచిన సినిమాకి పిలిచిన ఆయనది ఒక షార్ట్ తీద్దాం కూడా అనుకున్నా ఆయన టైం ఇవ్వకుంటే ఒక క్లిప్ తీసి పెట్టినా ఇప్పుడు గద్దర్ లాంటి వాళ్ళు కోదండరామ్ లాంటి వాళ్ళు వచ్చి చేశాను నా సినిమాకి కేసీఆర్ గారు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అయినా నేను క్లిప్తో మేనేజ్ చేసుకున్నా ఆయన నేనేం ఓకే దట్ ఈస్ హిస్ పర్సనల్ విష్ నేను ఆయన మీద ఏడ్చుకుంటే ఏం కూర్చోలే నాది నేను చేసుకుంటా నాకు ధైర్యం ఉంది చేసిన కానీ ఆయన పనికి మళ్ళిన సినిమాలకు ప్రమోట్ చేశాడు అంతా చేశాడు కానీ జనాలకు నచ్చలే మార్నింగ్ షో తర్వాత లేరు అదే నా సినిమాకి చేసి ఉంటే నాకు డబ్బులు కూడా బాగా వచ్చేటి మామూలుగా కాదు తర్వాత నేనేం చేసిన ఎంఎస్ఓస్ది మీటింగ్ పెట్టి ఉగాది నాడు సిటీ కేబుల్లో వేసుకునే పరిస్థితి నాది ఆర్థికంగా మీరు నన్ను దబాయించవచ్చు కానీ నా ఆలోచనను మీరు ఆపలేరని చెప్పి చెప్పిన కొండ విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు ప్రొజెక్టర్ కొని డీసీఎం కొని ఊరూరు నా సినిమా చూపించారు దానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు ప్రజలే టేకప్ చేసి పాంప్లెంట్లు పోస్టర్లు వేసారు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అలా నేను ప్రజలకు అంకితం చేసిన